తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించిందని, దళితులకు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసిందని ధర్మపురి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు గజ్జల స్వామి విమర్శించారు. ఆదివారం ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకాన్ని దళిత మంత్రిగా ధర్మపురి నియోజకవర్గంలో ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు సీఎం దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ దళిత మంత్రిగా నియోజకవర్గంలో దళితులకు సామాజిక వర్గాల ప్రకారం దళిత బంధు పథకంలో పక్షపాతం చూపించారని ఆరోపించారు. ఒక కావాలని ఒక ఎత్తుగడతో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం చేయడం జరుగుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్ని అంశాలను అమల్లోకి తీసుకొచ్చారు, అందులో నిజంగా కూడా నిధులు నియమకాలు అనేటువంటి మెయిన్ సబ్జెక్టును తీసుకొని వీటిని మీరు ఎంతవరకు అమలు చేశారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తూ ఉన్నాను. అదే రకంగా పేదవాడికి కానీ మనిషికి కానీ భూమి ఉంటేనే వారి బ్రతుకుంటుంది, అలాంటి స్కీమ్లో కేసీఆర్ గారు మరి పేదవాడికి భూమి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి భూమి లేనటువంటి వాళ్లకు భూమి ఇస్తాననేటువంటి కార్యక్రమం ద్వారా అందులో 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానని చెప్పి మొట్టమొదటిసారి ఆయన ప్రకటించడం జరిగింది. అసలు ఈ 3 ఎకరాల భూమి ఏమైంది, ఎందుకు